हाय फ्रेंड्स, वार्तलो निरुचिना करंट अफेयर्स मोदटी अंशं माराथन 100 मैल माराथन तोनी ओक महिला चरित्रलो तोलिसारिगा विजयकेतनं एगरवेसिंदी। जास्मिन प्यारिस अने आ महिला 100 मैल माराथन दादापुगा 60 गंटल व्यवधिलो एवरू मनकु सहायपडरु अनुकुने పరిగెత్తుతూనే ఉండాలి। కానీ ట్రెజర్ హంట్ తరహాలో అక్కడ కూడా పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సింది అంటూ మారథాన్లో భాగంగా పార్కు చుట్టూతో మొత్తము 60,000 అడుగుల ఎత్తున్న ఎత్తుకు ఎక్కి ఎక్కి దిగాలి। దీంతో పాటు ఈమె దాదాపుగా అలసట ఆగితే అవుటే అని దృఢ శరీరం మాత్రమే కదా, అంతకు మించిన మనోసంకల్పం కూడా తోడుంటే మారథాన్లో జయకీర్తనం ఎగరవేయగలమంటూ ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బ్లాకీ మారథాన్స్ అనేది పురుషులకు ధీటుగా మొట్టమొదటిసారిగా ఓ అతివ రేసులో నిలిచింది ఈ బ్లాకీ మారథాన్స్। అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలోని ఫ్రేజన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్కి వేదికైంది। బ్రిటన్కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే మహిళ 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు। ఈమె ఈ ఫీట్ను సాధించి చరిత్రలో నిలిచిపోయింది। 55 మైళ్ళుగా ఉన్న ఈ మారథాన్ను 1989వ సంవత్సరంలో 100 మైళ్ళకు పెంచాక ఇన్నేళ్ళు నిర్ణీత గడిలో మారథాన్ను కేవలం 20 మంది మాత్రమే పూర్తి చేయగలిగారు। వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం। ఈ మారథాన్ 60 గంటలలోపు పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా 99 సెకండ్లు మిగిలి ఉండగానే ఆమె విజేతరాన్ని తాకారు। 59 గంటల 58 నిమిషాల 21 సెకండ్లతో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తి చేశారు। రాత్రంతా సరైన దారి తెన్ను లేకున్నా ముళ్ళ పొదల గుండా పరిగెడుతూ ఫినిషింగ్ లైన్ను చేరుకున్న జాస్మిన్ వేలాది మంది ఔత్సాహికులకు హర్షధ్వనాలతో ఉత్సాహపరిచారు। ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్తో కలిపి మొత్తంగా కేవలం 5గురే మారథాన్ను పూర్తి చేయగలిగారు। దీంట్లో ఈ రేసులో చూసినట్టయితే 5గురు మాత్రమే చివరికి పూర్తి చేయగలిగారు। ఈ రేసు ఆందోళన కలబోత దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుపుతున్నారు। అథ్లెట్లు గాయాల పాలైన మధ్యలో ఎవరు ఎలాంటి సాయం చేయరు। ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు, ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు, 2 చోట్ల మాత్రం తాగునీరు సదుపాయం అనేది ఉంటుంది। 2 పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశు వైద్యురాలు। బ్రిటన్లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్య వృత్తి కొనసాగుతూనే ఎడిన్బర్గ్లోని పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు। ఆఫ్రికన్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసులో దోషైన జేమ్స్ ఎర్లరే అనే ఖైదీ 1977లో అమెరికా జైలు నుంచి పారిపోతుండగా ఆగకుండా 12 మైళ్ళు పరిగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొందింది ఈ మారథాన్ అనేది। గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ఈ మారథాన్ అనేది గ్యారీ క్యాంట్రెల్ కార్ల్ హెన్లు 1986వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు। ఇక్కడ ఈ మారథాన్ను విజయవంతంగా జాస్మిన్ ప్యారిస్ విజయం సాధించి తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది। రాష్ట్రపతిపైన సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం వెళ్ళనుంది। 4 బిల్లులను నిలుపుదల చేశారంటూ పిటిషన్ దాఖలు చేస్తుంది। గవర్నర్ తీరుపైన కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది కేరళ ప్రభుత్వము। రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపైన కేరళ ప్రభుత్వము ఒక రిట్ పిటిషన్ను దాఖలు చేసింది। శాసనసభ ఆమోదించిన 4 బిల్లులను ముర్ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని అందులో సవాల్ చేసింది। అధికరణ 32 ప్రకారం వేసిన ఈ పిటిషన్లో రాష్ట్ర గవర్నరు అరీఫ్ మహమ్మద్ ఖాన్ చర్యలను తప్పుబట్టింది। బిల్లులో అంశాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలతో ముడిపడి లేకపోయినా వాటిని రాష్ట్రపతి గవర్నర్కు పంపడాన్ని ప్రశ్నించింది। రాష్ట్రపతి గవర్నర్ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరింది కేంద్రాన్ని। రాష్ట్రపతి కార్యదర్శి గవర్నర్ను అదనపు కార్యదర్శిగా ప్రతివాదులుగా కూడా చేర్చింది దీనికి సంబంధించి। దీంట్లో 7 బిల్లులను శాసనసభ ఆమోదించిన గవర్నర్ చాలా వీటిని పిటిషన్లను పెండింగ్లో ఉంచింది।
గతేడాది నవంబర్ 20న సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో 7 బిల్లులను ఆ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కు పంపించారు. దీనికి సంబంధించిన విచారణ అనేది ఈ నెలన 29న ప్రభుత్వ పిటిషన్ విచారిస్తూ బిల్లులను గవర్నర్కు తన దగ్గర ఉంచుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ నెల 29న 3 బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 4 బిల్లులపైన ఈ నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు కారణాలను తమకు తెలపాలని ఈ పిటిషన్ను కేరళ పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు తనను ట్రోల్ చేశారంటూ పేర్కొన్నారు. ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంలో నడుము నొప్పిగా అనిపించి కూర్చునే భంగిమను సరిచేసుకున్న దానికి సంబంధించిన సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన అనుచిత వ్యాఖ్యలు వచ్చాయి. నేను నిర్లక్ష్యంగా కూర్చున్నట్టు కొందరు వ్యాఖ్యానాలు చేశారంటూ తన 24 ఏళ్ళుగా న్యాయమూర్తి కేసులను వింటున్నానని దానికి సంబంధించిన కూర్చునే విధానాన్ని అనుచిత వ్యాఖ్యలు వాడుకోవటం దురదృష్టకరమని ట్రోల్ చేసిన విధానాన్ని తెలిపి బాధపడ్డారు. జేఎన్టీయులో ఖగోళ శాస్త్ర పరిశోధనల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇస్రో తెలంగాణ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి 2 నెలల క్రితం ప్రాథమిక చర్చలు చేయగా తాజాగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు జేఎన్టీయు క్యాంపస్లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రభుత్వం వివరాలు అందజేశారు. ఈ కేంద్రం ఏర్పాటుకు 50 నుంచి 60 కోట్ల వ్యయం కానున్నట్టు తెలిపారు. కొద్ది రోజుల్లో ఇస్రో శాస్త్రవేత్తలపై మరోమారు చర్చించి అనంతరం ప్రయోగశాలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రధానంగా గ్రహాలు ఉపగ్రహాలపైన శాస్త్రవేత్తలు విద్యార్థులు నిరంతర పరిశోధనలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రయోజనం కలిగించే జేఎన్టీయులో స్పేస్ టెక్నాలజీలో బీటెక్ ఎంటెక్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్లోని ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను సహకారం కోసం ఎంటెక్ అంతరిక్ష ప్రాదేశిక సహకార సాంకేతిక పరిజ్ఞానం కోర్సును కూడా ప్రవేశపెట్టాలని జేఎన్టీయు హైదరాబాద్కు సంబంధించిన ఈ ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇతర రాష్ట్ర హైకోర్టుల నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వస్తున్న 2 న్యాయమూర్తులు ఒకరు 26న మరొకరు 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీ వస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ 26న, కలకత్తా హైకోర్టు నుంచి వస్తున్న జస్టిస్ మౌసమీ భట్టాచార్య 28న ప్రమాణ స్వీకారం చేయాలని, ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఫిలిప్పీన్స్ పడవలపైన జలఫిరంగులను ప్రయోగించిన చైనా. వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర తీరంలో మరొకసారి కవ్వింపు చర్యలకు దిగింది. చైనా కోస్ట్ గార్డులు నౌకలు జలఫిరంగులను ప్రయోగించారు. దీంతో చెక్క పడవ ఉనైజా మే 4న పూర్తిగా ధ్వంసమైనట్టు ప్రకటించారు. పడవకు రక్షణ కల్పిస్తూ ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు నౌకను సైతం అడ్డుకుని చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఫిలిప్పీన్స్ మండిపడింది. సముద్రంలో ఘర్షణలను నిరోధించేందుకు ప్రవేశపెట్టిన అంతర్జాతీయ నిబంధనను చైనా విస్మరిస్తుందని దీనిపైన ఫిర్యాదు చేశారు. 60% మంది పిల్లలకు డిజిటల్ వ్యసనం ఒక ముప్పుగా మారిందంటూ తాజా సర్వేలో వెలువడింది. ఇందులో 5 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్టు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. స్మార్ట్ పేటెంట్ సొల్యూషన్ కంపెనీ బాటుటెక్ 1000 మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. దీంట్లో 70 నుంచి 80% మంది పిల్లలు రోజువారీ నిర్దేశిత స్క్రీన్ సమయాన్ని అధిగమిస్తున్నట్టు వెల్లడైంది. డిజిటల్ గేమ్స్, సామాజిక మాధ్యమాలే ప్రధానంగా వాడుతున్నారు. ఈ విషయంలో 85% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను నియంత్రించడంలో ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 10% మంది మాత్రమే పేటెంట్ కంట్రోల్ సదుపాయాన్ని వినియోగిస్తున్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. మధ్యవర్తిత్వమే మేలు అంటూ ఒక సర్వే విడుదలైంది. వేగం, పరిష్కారం, గోప్యత, ఖర్చు పరిగణలోకి తీసుకోవడానికి చాలామంది మధ్యవర్తిత్వ పద్ధతి మొగ్గు చూపుతున్నారని సర్వేని న్యాయ సంస్థ ఖైతాన్ అండ్ కో నిర్వహించారు. న్యాయవాదులు, దేశీయ మధ్యవర్తిత్వ నిపుణులు అభిప్రాయాలు సర్వేలో పక్షాల పార్టీలు అనుభవాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. భూటాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ
షేరింగ్ తోబ్కేలు భారత సహాయంతో అక్కడ ఆసుపత్రిని కట్టారు. దీని భూటాన్ రాజధాని థింపులో 150 బెడ్ల సదుపాయంతో దీనిని నిర్మించారు. భారత భూటాన్ ప్రధానులు మోదీ షేరింగ్ తోబ్కేలు ప్రారంభించారు. ఈ ఆసుపత్రిని 2 విడతలుగా భారత్ నిర్మించనుంది. దీనికి సంబంధించి 2019 ప్రారంభమైంది, 2 విడతల ఇటీవల పూర్తయింది. దీనికోసం భారత్ దాదాపుగా 141 కోట్లను వెచ్చించింది. ఇందు ఇక 2 రోజుల పర్యటన కోసం శుక్రవారం భూటాన్ వచ్చిన ప్రధాని శనివారం భారత్ చేరుకోనుంటారు. మొత్తము 141 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 150 బెడ్ల సదుపాయం అనేది కల్పించారు. కచేరీలలో దాదాపుగా మనం చూసినట్టయితే సంగీత కచేరీలో శుక్రవారం జరిగిన భీకరమైన నెత్తుటి పారించింది ఈ సంగీత కచేరీలోని పేలుళ్ళు. ఇక ఇలాంటి చూసినట్టయితే గతంలో ఇదే సంగీత కచేరీలలో పేలుడికి పాల్పడిన కొన్ని సంఘటనలు చూసినట్టయితే 2002 అక్టోబర్లో ఇండోనేషియా బాలీలో నైట్ క్లబ్ లక్ష్యంగా చేసుకొని జైను ఇస్లామియా అనే ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడి చేసింది. దీంట్లో 202 మంది మృత్యువాత పడ్డారు, 209 మంది గాయపడ్డారు. 2003 జూలైలో 5వ తేదీన రష్యా రాజధాని మాస్కో సమీపంలో విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో లక్ష్యంగా చేసుకుని చెచెన్యాలోని తిరుగుబాటు సంస్థలకు చెందిన 2 మహిళలు ఆత్మాహుతి దాడి పాల్పడ్డారు. అందులో 16 మంది మృత్యువాత పడగా 60 మంది గాయపడ్డారు. 2010 మే 26వ తేదీన రష్యాలోని స్లావోలో పోల్ కచేరీలో హాల్లో వెలువడిన బాంబు పేలుళ్ళలో 40 మంది మరణించారు. 2015 నవంబర్ 13 ఫ్రాన్స్ రాజధాని పారిస్లో బాటక్లాన్ థియేటర్లో అమెరికాకు చెందిన ఓ రాక్ బ్యాండ్ ప్రదర్శన తిరస్కరించేందుకు వచ్చిన వాటిలలో ఇక్కడ కూడా ఐఎస్ఐఎల్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు, 89 మంది మరణించారు. 2016 జూన్ 12 అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో అరుణ్లాలో పల్స్ నైట్ క్లబ్లో ఓమర్ మతిన్ అనే సెక్యూరిటీ గార్డు ఐఎస్ఐఎల్ ఉగ్ర సంస్థకు విదేశీయ భద్రత కాల్పులకు మధ్య జరిగితే దీంట్లో 49 మంది ప్రాణాలు విడిచారు. దీంట్లో అమెరికా చరిత్రలో 9/11 దాడుల తర్వాత ఇది అత్యంత భారీ దాడి. 2017 జనవరి 1 తుర్కీలోని ఇస్తాంబుల్లో రీనా నైట్ క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా ఇక్కడ ఐఎస్ఐఎల్ ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడితే 39 మంది ప్రాణాలు విడిచారు, 70 మంది గాయపడ్డారు. 2017 జనవరి 16 మెక్సికోలోని ఫ్లయాడిల్ కార్మెన్లో బ్యూ ప్యారెట్ నైట్ క్లబ్లో సంగీత కచేరీ జరుగుతుండగా ఇక్కడ మారణహోమం జరగగా ఇక్కడ చాలామంది నైట్ క్లబ్లు తొక్కిసలాట్లో జరిగి ఒక మహిళ మృతి చెందింది. 2017 మే 22 బ్రిటన్లోని మాంచెస్టర్ ఎరినా వెలుపల సంగీత ప్రదర్శన నిర్వహిస్తుండగా ఇక్కడ మారణహోమం జరగగా దీంట్లో 22 మంది మృత్యువాత పడ్డారు, 59 మంది గాయపడ్డారు. రీసెంట్గా 2023 అక్టోబర్ 7 దక్షిణ ఇజ్రాయెల్లోని కిబుట్స్ రీమ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సూపర్నోవా సంగీత కచేరీలో 3500 మంది హాజరైతే ఇక్కడ ముష్కర్లు దాడికి పాల్పడగా 364 మంది ప్రాణాలు విడిచారు. ఇలాంటి సంగీత కచేరీలలో ఎన్నో మారణహోమాలు జరుగుతుండగా చాలామంది మృత్యువాత పడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కళ్ళెం వేయాలంటూ ఈ ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితే లేదంటూ విదేశీ వ్యవహార శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టీకరణ చేశారు. ఆయన సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి దేశం ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుందంటూ కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా పొరుగున ఉండాలని, భారత్ దగ్గరకు వచ్చేసరికి దురదృష్టవశాత్తు అలాంటి వాతావరణం లేదు, పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉగ్రవాదాన్ని మరింత కాలం చూసి చూడనట్టు వదిలేయలేమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని భారత్లో సహా భూభాగం దానిపైన చైనా వాదన హాస్యాస్పదమని పునరుద్ఘాటించారు. తెలుగు సినిమా 90 వేడుకను మలేషియాలో జరపబోతున్నామని మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు ప్రకటించారు. తెలుగు చలనచిత్రం ఇప్పటి వరకు 90 పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా ఘనకీర్తిని చాటి చెప్పేందుకు నవతిహి అనే పేరుతో ఈ 90 వేడుకలను మలేషియాలో జరపబోతున్నట్లు తెలిపారు. ఈ తెలుగు సినిమా 90 చరిత్రను నవతిహి ఉత్సవం
పేరిట మా తరపున ఘనంగా నిర్వహిస్తున్నట్టు మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జూలై నెలలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మా భవనంపైన ఎన్నికల తర్వాత ప్రకటన చేస్తామని కూడా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఇళయరాజా జీవిత కథతో కమల్ హాసన్ ప్రధాన పాత్రధారిగా ఒక సినిమాని రూపొందిస్తున్నట్టు అందిన సమాచారం. దీనికి సంబంధించిన నిజ జీవిత పాత్రలో తలుకరు మెరవటం కాకుండా స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్న సమాచారం. ఇప్పటికే ఆయన దర్శకుడు అరుణ్తో కలిసి స్క్రిప్టును పూర్తిగా విన్నట్టు కమల్ జీవిత కథలో భాగమైనట్లు కూడా తెలుస్తుంది. భారతీయుడు 2 విడుదలకు సిద్ధమవుతుంది. కల్కి 2898 AD థగ్ లైఫ్ చిత్రాలు చిత్రీకరణలో జరుగుతున్నాయి. కమల్ హాసన్కు సంబంధించి ఇళయరాజా జీవిత కథలో కమల్ హాసన్ నటించబోతున్నారు. భారత్లో కుట్టు మిషన్లు సింగర్ కుట్టు మిషన్లు కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు సింగర్. 2 కుట్టు మిషన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది. ఏర్పాటుకు యోచిస్తున్న ఎస్వీపీ వరల్డ్ వైడ్ సంబంధించిన సమాచారం. సుపరిచిత సింగర్ బ్రాండ్ పైన కుట్టు మిషన్లను తయారు చేస్తున్న అమెరికాకు చెందిన బహుళ జాతీయ సంస్థ ఎస్పీవి అనేది ముందుకొచ్చింది. అంతర్జాతీయ ముఖ్య కేంద్రం హబ్గా తీర్చిదిద్దాలని భారత్లో ఎంతో ఆశావహ దృక్పథంతో ఈ 2వ కుట్టు మిషన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్కు ప్రస్తుతం సింగపూర్ జమ్మూలో చిన్న తయారీ యూనిట్ ఉంది దీనికి సంబంధించి. ఇక ఎస్వీపీ వరల్డ్ వైడ్ సింగర్ వీకింగ్ పీప్ పేర్లతో 3 కుట్టు మిషన్ల బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న కుట్టు మిషన్ల కంపెనీ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఏటా విక్రయమయ్యే ఇంట్లో వాడే కుట్టు మిషన్లో 1/3 ఈ కంపెనీకి సంబంధించిన కుట్టు మిషన్లే ప్రస్తుతం వాడుతున్నారు. దేశీయ కంపెనీలకు సూర్యోదయం అంటూ స్థానిక 3 మాడ్యూళ్లతోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు, రూట్ టాప్ సోలార్ ప్రాజెక్టులను మంజూరు చేయడానికి సిద్ధం చేసింది. గత 5 ఏళ్లలో మన దేశంలో రూప్ టాప్ సోలార్ మాడ్యూళ్లు ఇతర విడిభాగాల తయారీ సంస్థలకు ఉత్పత్తి సామర్థ్యం ఆకర్షణీయంగా పెరుగుతుండటంలో 2019 మార్చి నాటికి ఈ ప్రాంత సామర్థ్యము 1.8 GW కాగా 2023 డిసెంబర్ నాటికి 11.1 GW పెరిగింది. 20-25 GW అదను గిరాకీ అనేది తెలుపుతుంది. 2023 డిసెంబర్ రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టులు గుజరాత్లో 2,898, మహారాష్ట్రలో 1,716, కర్ణాటకలో 1,562, రాజస్థాన్లో 1,002, కేరళలో 513, హర్యానాలో 486, తమిళనాడులో 449, తెలంగాణలో 344 సోలార్ ప్రాజెక్టులు అనేవి ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాదులో స్థలాలకు గిరాకీ పెరుగనున్నట్టు కొలియన్స్ ఇండియా అంచనాలను వేసింది. ఈ కార్యాలయ ఏర్పాటుకు నిమిత్తం లీజింగ్ లావాదేవీలు పెరగడంతో దేశంలో 6 ప్రధాన నగరాలలో ఆఫీసు స్థలాలకు గిరాకీ బాగా పెరిగింది. జనవరి మార్చి త్రైమాసికంలో దాదాపుగా 35% వరకు వృద్ధి చెందింది. దీనికి సంబంధించి ఈ 3 నెలల కాలంలో హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, చెన్నై, పూణేల్లో మొత్తంగా 1.36 కోట్ల చదరపడుగుల స్థలాలకు ఎక్కువగా గిరాకీ పెరిగినట్టు, వృద్ధిపరంగా చూసినట్టే హైదరాబాద్ ఎంతో మెరుగ్గా ఉన్నట్టు అంచనా వేశారు. దీన్ని 2023 జనవరి-మార్చిలో 29 లక్షల చదరపడుగులకు పెరగొచ్చంటూ ముంబైలోని 10 లక్షల చదరపడుగుల నుంచి 19 లక్షల చదరపడుగులకు వెళ్ళొచ్చంటూ, బెంగళూరులో గతేడాది ఇదే కాలంలో 32 లక్షల చదరపడుగులు అద్దెకు తీసుకోగా ఈ ఏడాది 40 లక్షల చదరపడుగులకు చేరుతుందంటూ ఒక నివేదిక ద్వారా తెలిపింది కొలియర్స్ ఇండియా అంచనాలు. 4G వినియోగదారుల్లో పోలిస్తే 3.6 రెట్ల డేటా వినియోగం 5G యూజర్లపైన ఉంటుందంటూ నోకియా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో 4G డివైస్ సంఖ్యతో పోలిస్తే 17% మేర 5G మొబైల్లు వచ్చాయి. అంటే 79.6 కోట్లలో వీటి వాటా 13.4 కోట్లుగా పెరగనుంది. భారత డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 20% వృద్ధితో నెలకు 17.4 ఎక్సాబైట్స్గా నమోదవుతుంది. సగటున ఒక్కో వినియోగదారుడు నెలకు 24 GB వాడుతున్నారు. భారత్లో ఈ డేటా వినియోగం చాలా భారీగా ఉంది. అన్ని టెలికాం సర్కిళ్లలో 5G రద్దీ ఎంచదగ్గ వృద్ధిలో కనిపిస్తుంది. దీంట్లో 20% వాటాకు 5G అందుబాటులోకి తీసుకురావడానికి ఈ టెలికాం భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశాలు దక్కే అవకాశం ఉంది ఈ 5G టెక్నాలజీతో. పూర్తి స్థాయిలో
ప్రాంగణ నియామకాలు 7% కళాశాలల్లోనే ఏర్పాటు చేస్తున్నట్టు అన్స్టాప్ టాలెంట్ నివేదికను వెల్లడించింది. దీంట్లో 7% యాన్యువల్ అన్స్టాప్ టాలెంట్ నివేదిక 2024 పేరుతో ఇచ్చిన నివేదికల్లో దీంట్లో క్యాంపస్ రిక్రూట్మెంట్సే 66% మంది జరుగుతున్నట్టు, 42% విశ్వవిద్యాలయ భాగస్వామ్యాలను వెల్లడించినట్టు హెచ్ఆర్ మానవ వనరుల ప్రాక్టీషనర్లు ఈ సందర్భంగా తెలిపారు. 11,000 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో దాదాపుగా ఈ మానవ వనరుల అధికారులతో విస్తృత సర్వే నిర్వహించి ప్రతిస్పందనలు ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అన్స్టాప్ వ్యవస్థాపకులు సీఈఓ అంకిత్ అగర్వాల్ ఈ నివేదికను వెల్లడించారు. దీనికి సంబంధించిన భత్యాలు, జీతభత్యాలు, ఇతర ప్రయోజనాల కంటే చేతికి వచ్చే వేతనమే ముఖ్యమని అధిక శాతం పేర్కొనడం, ఈ దీనికి సంబంధించిన బి స్కూల్ విద్యార్థులకు మార్కెటింగ్ ఉద్యోగాలు అగ్రస్థానంలో ఉన్నాయి, ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులకు ఫైనాన్స్ అనలిటికల్స్ ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత జాబితాలు ఉన్నాయి. మంగళూరు నిల్వ కేంద్రాల్లోని చమురు ఎగుమతికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంస్థకు అనుమతి లభించింది. ఈ నేషనల్ ఆయిల్ కంపెనీ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి అడ్నాక్ కింద ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ఒక ఆదేశాలను జారీ చేసింది. దీంట్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ నుంచి దిగుమతి వినియోగ పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 85% తీర్చుకుంటుంది. దీంతో ఈ 3 ప్రాంతాల్లో వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, దీనికి సంబంధించి భారత్కి ఈ చమురు వినియోగం విషయంలో మొదటి హక్కు ఉందని, భారత రిఫైనరీల నుంచి కొనుగోలుదారులు ఎక్కువగా చమురు ఎగుమతికి అడ్నాక్ అనుమతులు కోరింది. తాజాగా వాణిజ్య శాఖ నోటిఫికేషన్ ద్వారా మంగళూరు నిల్వ కేంద్రం నుంచి యుఏఈ సంస్థ చమురుని ఎగుమతి చేసే వీలు ఉన్నట్టు వెల్లడించింది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. దాదాపుగా 2 దశాబ్దాల కింద అరగ్రేటం చేసిన భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి మరో మైలురాయిని అందుకున్నారు. మంగళవారం ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ప్రపంచ క్వాలిఫైయర్లో ఛెత్రి కెరీర్లో 150వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ అంతర్జాతీయ ఫుట్బాల్లో 150 లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడిన 40వ ఫుట్బాలర్గా అతను నిలవనున్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ సూపర్ స్టార్ రొనాల్డో 205 మ్యాచ్లు ఆడాడు ఇప్పటి వరకు, మొదటి స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘన్ మ్యాచ్ సందర్భంగా ఛెత్రిని సన్మానించిన అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ప్రకటించింది. 39 ఏళ్ల ఛెత్రి 2005లో పాకిస్తాన్తో మ్యాచ్తో అరంగేటం చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ సునీల్ ఛెత్రికి ఇది 150వ మ్యాచ్. సునీల్ ఛెత్రి భారత్కు చెందిన ఫుట్బాల్ ఆటగాడు. ఐపీఎల్ 17 అనేది ఆల్రెడీ వేదిక స్టార్ట్ అయింది. ఈ ఐపీఎల్ 17 ఫైనల్ వేదిక చెన్నైలో నిర్వహిస్తున్నట్టు, దీనికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి 21 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐ మిగతా మ్యాచ్ల షెడ్యూల్ను కూడా ఖరారు చేసింది. ఈసారి ఫైనల్ను చెన్నైలో నిర్వహించడానికి నిర్ణయించింది. బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పారు, మే 26న ఈ మ్యాచ్ జరగనుందని. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఓ క్వాలిఫయర్ ఎలిమినేటర్ను నిర్వహించనున్నట్టు, త్వరలోనే బీసీసీఐ మిగతా మ్యాచ్ల షెడ్యూల్ను కూడా ప్రకటించడానికి సన్నాహాలు చేసింది. 2024వ సంవత్సరము మే 26వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనేది చెన్నైలో జరుగుతుంది. వెర్స్టాపెన్ ఆస్ట్రేలియన్ ఫార్ములా 1 రేసులో మ్యాక్స్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్ రేసులో ఈ రెడ్ బుల్ డ్రైవర్ 15.915 సెకండ్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచాడు. కార్లోస్ సేజ్ ఫెరారీ డ్రైవర్ 16.185, ఫెరిజ్ రెడ్ బుల్ 16.274 తర్వాత స్థానాల్లో ఉన్నారు. 8 సార్లు ఆస్ట్రేలియన్ జీపీ పోల్ విజేతగా నిలిచిన హామిల్టన్ మెర్సిడెస్ డ్రైవర్ 16.960 సెకండ్స్తో 11వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఆదివారం తుది రేస్ అనేది జరగనుంది. ఈ ఫార్ములా 1 రేస్ డ్రైవరు మ్యాక్స్ వెర్స్టాపెన్ మరో పొజిషన్ను సాధించాడు. ఇవి మార్చి 24 2024
24 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.